పరలోకమందన్న మా తండ్రి, నాయన ఇప్పటి వరకు తండ్రి ఈ స్థలంలో కూడుకొని నీ పిల్లల చేత నీ జ్ఞాన గ్రంథంలోంచి నాయన మా ఆత్మకు అవసరమైన మరి ఎన్నో మాటలు ఎన్నో నాయన విషయాలు మేము నేర్చుకున్నాము నాయన. ఆ మాటల ప్రకారంగా మేము నడుచుకోగలగటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన యేసుక్రీస్తు వారు దుష్టుని ఎదిరింపకని చెప్పినప్పుడు నాయన మరి అది ఆ కాలానికి అప్పటి వరకు ఆయన చెప్పిన మాటలను బట్టి మేము అర్థం చేసుకున్నాం తండ్రి. ఆయన వాక్యం పరిపూర్ణమైన తర్వాత మరి నీ భక్తుల చేత పత్రికల్లో వ్రాయించిన మాట దుష్టుని ఎదిరించమని, ఎదిరించాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని నాయన మేము ధరించుకోవాలని మేము తెలుసుకున్నాము. మరి అలాగనే నాయన సంఘం గురించి ఇంకా లోతైన విషయాలు, సంఘం అంటే యేసుక్రీస్తు శరీరమా అని మేము తెలుసుకున్నాం. అవును నాయన, సంఘం అంటే యేసుక్రీస్తు వారని, యేసుక్రీస్తు శిరసై ఉన్నాడని నాయన, యేసుక్రీస్తు శిరసై ఉండగా నాయన సంఘం అనగా మేము అవయవాలై ఉన్నామని మేము తెలుసుకున్నాం నాయన. నాయన ఈ అవయవాలుగా ఎందుకు నువ్వు పోల్చావంటే నాయన, శరీరంలో ఒక బాధ కలిగినప్పుడు, ఒక సంతోషం కలిగినప్పుడు శరీరంలోని అవయవాలన్నీ కూడా నాయన ఎలా కలిసికట్టుగా ఉంటాయో నేర్పించటానికే మేమందరం కూడా నాయన కలిసికట్టుగా ఉండాలని, మేమందరము క్రీస్తు శరీర అవయవాలమే ఉన్నామని కూడా మేము తెలుసుకున్నాం తండ్రి. అలాగనే నాయన కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కుంగుకోకుండా మేము ఎలా భక్తుల్ని జ్ఞాపకం చేసుకుని నాయన భక్తుల జీవితాల్లో శోధన సహించి నిలబడిన భక్తుల జీవితాల్లో మళ్ళీ వాళ్ళు ఎన్నో మేళ్ళు చూసినట్లుగా మేము నాయన విన్నాము నేర్చుకున్నాం తండ్రి. అట్టి రీతిగా శోధనలు వచ్చినప్పుడు భయపడకుండా అయ్యా నాయన మరి మేము నిలబడే శక్తిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే నాయన వింటున్న మాటలన్నీ కూడా నాయన విని విడిచిపెట్టే వారంగా మేము ఉండకుండా ఆ మాటల ప్రకారంగా మరి మేము ప్రవర్తించగలగటానికి కూడా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన విన్న మాటల ప్రకారంగా మేము నడుచుకోవాలి అంటే నాయన మీ సహాయము మీ శక్తి మాకు కావాలి తండ్రి. మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకుంటే నాయన సమస్తము మేము నెరవేర్చగలమని మేము తెలుసుకున్నాం. అటు రీతిగా వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని జీవితకాలం అంతా కూడా నాయన వాక్యం మా హృదయంలో ఉంచుకోగలిగి నాయన బ్రతకటానికి భక్తులు నిలకడగా కొనసాగి ఎటువంటి నాయన వ్యసనాలకి ఎటువంటి నాయన లోకాసులకి లొంగిపోకుండా నీలో యథార్థంగా ప్రవర్తించే శక్తిని మాకు అనుగ్రహించమని, మేమందరమైన నీ నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యము మాకు దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మన అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.